మనకిస్తున్నటువంటి గొప్ప సందేశము ఈ ప్రపంచములో క్రీస్తు ద్వారానే ఆయన తండ్రి క్రీస్తు ద్వారానే ఈ లోకములో శాంతిని సమాధానాన్ని ఐక్యతను ఏర్పాటు చేయాలన్నటువంటిది తండ్రి దేవుని ప్రణాళిక దూరస్తులైపోయిన వాళ్ళందరినీ కూడా తిరిగి ఏకమనస్కులు చేయడం దూరమైపోయినటువంటి హృదయాలన్నీ కూడా తిరిగి దగ్గరకు చేర్చడం అసహనం పెరిగిపోయి ఓర్పు నశించిపోయి పాపభీతి లేకుండా జీవిస్తున్నటువంటి వాళ్ళందరినీ తిరిగి క్రీస్తులో ఐక్యము చేయడము తండ్రిదేవునికి ఆ యొక్క ప్రజలను తండ్రి దేవునికి మధ్య సఖ్యత చేకూర్చడం అన్నటువంటిది అది క్రీస్తు ద్వారానే నెరవేరుతుంది నెరవేరాలి అన్నటువంటిది దేవుని యొక్క ప్రణాళిక కనుకనే ప్రీ సహోదరి సహోదరుల రెండవ పట్టణంలో ఈరోజు పునీత పౌలుడి ద్వారా ప్రభువు ఈ మాటను వ్రాయించారు ఎఫెస్సి పత్రికలో రెండవ అధ్యాయంలో పదమూడవచనంలో కానీ ఇప్పుడు క్రీస్తునందు ఏకమగుటతో దూరస్తులకు మీరు క్రీస్తు రక్తము వలన సమీపమునకు తీసుకుని రాబడితిరి యేసుని యొక్క పరిశుద్ధ దివ్య రక్తము వలన మనము మరలా తిరిగి సమీపానికి తీసుకుని రాబడ్డాం పదిహేడవ వచనంలో కనుక క్రీస్తు విచ్చేసి దేవునకు దూరస్తులై ఉన్న అన్యులకు మీకును దేవునకు సమీపస్తులైన యూదులకును అందరకును సమాధానమును గూర్చిన సువార్తను బోధించను యూదులము అన్యులము అయిన మనమందరము అందరము క్రీస్తు ద్వారా ఒకే ఆత్మయందు మన తండ్రి సముఖమున చేరగలుగుచున్నాము క్రీ సహోదరి సహోదరులారా క్రీస్తు ద్వారానే ఈ లోకానికి సఖ్యత క్రీస్తు ద్వారానే ఈ లోకానికి విశ్రాంతి క్రీస్తు ద్వారానే ఈ లోకానికి ప్రతి ఒక్కరికి సమాధానము తీసుకొని రావడం అన్నటువంటి ఈ యొక్క బృహత్ కార్యాన్ని తండ్రి దేవుడు ఆది నుంచి కూడా ఆయన ప్రణాళికలో భాగంగా ఉంచుకున్నారు ఆ ప్రణాళికను ఆ యొక్క వివిధ ప్రవక్తల ద్వారా ఆయా కాలానుసారం బట్టి తెలియచేస్తూ వచ్చారు ఈరోజు మొదటి పట్నంలో కూడా ఎరిమియా ప్రవక్త ద్వారా ఇదే మాటను తండ్రి దేవుడు తెలియచేశారు ఇరవై ప్రవక్త గ్రంథము ఇరవై మూడవ అధ్యాయంలో మీరు నా ప్రజలను గూర్చి జాగ్రత్త వహింపరేరి వారిని చెల్లా చెదరు చేసి ఆవల ఆవలకు వెళ్ళగొట్టిరి మూడవ నా ప్రజలలో మిగిలి ఉన్న వారిని నేను వారిని చల్లా చెదరు చేసిన దేశం నుండి మరలా ప్రోగు చేయుదును నేను వారిని తిరిగి మాతృదేశమునకు కొనివత్తును ఐదవ వచనము ఆరో వచనంలో చూడండి నేను నీతిగల రాజును ఎన్నుకుని రోజులు వచ్చుచున్నవి అతడు విజ్ఞానముతో పరిపాలించును దేశమంతటా నీతి న్యాయంలో నెలకొల్పును అతని పరిపాలనా కాలమున యూదా భద్రముగా జీవించును ఇజ్రాయేలీయలు శాంతితో మనుదురు ప్రభువు మనకు రక్షణము అని అతనికి పేరిడుదురు ఇది జరిగే రోజులు రాబోతున్నాయి అని ఈ విధంగా తండ్రి దేవుడు వివిధ ప్రవక్తల ద్వారా ఆ సమయానుకూలంగా ప్రకటిస్తూ వచ్చారు నీతిగల రాజు వస్తారు శాంతిని ఈ భూలోకంలో నెలకొల్పుతారు నీతిని భూలోకంలో నెలకొల్పుతారు ప్రభువే మనకు రక్షణము అని ప్రజలు చెప్పుకునేటటువంటి రోజులు మరల వస్తాయి నేను చాలామంది కాపర్లను పంపాను రాజులను పంపాను కానీ వాళ్ళందరూ నా యొక్క ప్రజలు గొర్రెలు ఉన్న గొర్రెల వలె ఉన్నటువంటి ప్రజల్ని చల్లా చెదరు చేసేసారు మూలమూలలకి పంపించేశారు వారి యొక్క క్రూర పరిపాలన వల్ల కావచ్చు వారి యొక్క అవినీతికరమైనటువంటి పరిపాలన వల్ల కావచ్చు నా గొర్రెలు చల్లా చెదరైపోయాయి కానీ మరలా వాటన్నిటిని కూడా ఐక్యం చేయడానికి నీతిగల రాజును నేను ఎన్నుకున్నాను ఆ నీతిగల రాజు వచ్చినప్పుడు దేశమంతటా సమాధానం నెలకొంటుంది నీతితో విజ్ఞానముతో ఆ రాజు పరిపాలిస్తారు ప్రభువే మనకు రక్షణము అను అని జనులు చెప్పుకునే రోజుస్తుంది అని దేవుడిచ్చినటువంటి వాగ్దానము ప్రీ సహోదరి సహోదరులారా సుమారు ఈ వాగ్దానమైనటువంటి ఇచ్చినటువంటి ఐదు వందల సంవత్సరాల తర్వాత నెరవేరింది ఎరిమియా ప్రవక్త ద్వారా ఇచ్చినటువంటి మరి ఈరోజు నీవు కూడా అనేక వాగ్దానాలు పొందుతున్నావు వాగ్దానం వచ్చిన వెంటనే నెక్స్ట్ డే అయిపోవాలని నువ్వు అనుకుంటున్నావేమో ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు నీలో ఉన్నటువంటి విశ్వాసం ఎంత అన్నటువంటిది నీవు ఎదురు చూడాలి ఎదురు చూపులు నా ప్రభు మాటిచ్చారు నన్ను ఎలాగైనా ఉద్ధరిస్తారు నన్ను ఎలాగైనా నా జీవితాన్ని బాగు చేస్తారు ఈ యొక్క నా జీవితానికి గొప్ప శాంతిని సౌకర్యాన్ని స్వస్థతనిస్తారు అని నీ యొక్క ఎదురుచూపులో విశ్వాసమును ఉంచాలి ప్రభు ఇచ్చినటువంటి ఈ వాగ్దానం నెరవేర్పుకు సుమారు దగ్గర దగ్గరగా ఐదు వందల సంవత్సరాలు తర్వాత కానీ క్రీస్తు నీతిగల రాజుగా కాపరిగా రాలేదు అబ్రహాము కూడా దేవుని యొక్క వాగ్దానము నెరవేరడానికి అబ్రహాము కూడా నూరు సంవత్సరాలు వేచి చూచాడు ప్రీ సహోదరి సహోదరులార విశ్వాసులు ఎదురుచూపులో ఆనందించాలి విశ్వాసులు దేవుని వాగ్దానాల నెల నెరవేర్పులో ఎదురు చూస్తుంటుంటారు కదా అందులో వాళ్ళు సంతోషిస్తూ ఆనందించాలి తమ విశ్వాసాన్ని ఏమాత్రము సడలించుకోకూడదు ఏమాత్రము భయపడకూడదు భయపడ్డావా లేదా సడలించావా నీ దేవుణ్ణి తక్కువ శక్తివంతుడిగా నువ్వు పరిగణించినట్లే నీవు నమ్ముతున్నటువంటి దేవుణ్ణి తక్కువ బలవంతుడిగా నువ్వు అనుకున్నట్లే లెక్క కనుక ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానము ఎందుకనంటే ఆ ప్రభు వచ్చి ఈ లోకానికి శాంతి సమాధానము ఇవన్నీ తీసుకుని రాబోయే ఒక గొప్ప కాపరిగా ఆయన వస్తారు ఆయన వచ్చి అందరికీ కూడా ఆ యొక్క శాంతి సమాధానము ఆరోగ్యం అన్నీ ఇస్తారు అయితే ప్రభు వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఈ భూమి మీద దేవుని కుమారుడు మానవ కుమారుడుగా నడిచాడు ఆయన వచ్చి ముప్పై మూడున్నర సంవత్సర కాలంలో తండ్రి దేవుని రాజ్య స్థాపనకి మూడు సంవత్సరాలు వినియోగించుకున్నాడు ఈ మూడు సంవత్సరాలలో లోకాంత్యం వరకు కావలసినటువంటి బోధనలను లోకాంత్యం వరకు కావలసినటువంటి ప్రతి ఒక్క పాపికి సంబంధించినటువంటి రక్షణను అద్భుతాలను ఇవన్నీ ఆయన చేసి తానే తండ్రిదేవుడు పంపిన నీతిగల రాజునని నిరూపించుకున్నారు తండ్రిదేవుడు పంపిస్తానన్నటువంటి ఆ కాపరి నేనేనని ఆయన ప్రూవ్ చేశారు ఆయననే ప్రభువు ఇప్పుడు మనకు రక్షకుడు అని చెప్పుకునేటటువంటి విధంగా తండ్రిదేవుడు ఏర్పాటు చేసినటువంటి రక్షకుడు నేనే అని లోకానికి నేడు ఆయన నిలబడ్డారు ప్రి సహోదరి సహోదరులరా ఆ విధంగా క్రీస్తు భగవానుడు తాను తండ్రి దేవుని వాగ్దానాన్ని నెరవేర్పులు వచ్చినప్పుడు అనేక మందికి స్వస్థతలు అనేక మందికి విడుదలలు అనేకమైనటువంటి బోధనలను చేశారు తనతో పాటు ఈరోజు శుభార్తలు ఆలకిస్తున్నాము తన శిష్యులను కూడా పాలెభాగస్థులను చేశారు ఎందుకంటే మీరు వెళ్ళాలి చెల్లా చెదరైపోయి ఉన్నారు అనేకులు అలసలసి ఉన్నారు వాళ్ళకి ఈ రక్షణ సువార్తను బోధించాలి పోయిన వారం మనం విన్నాం ఈ రక్త ఈ రక్షణ సువార్తను బోధించడానికి క్రీస్తు ప్రభు తన శిష్యుల్ని ఇద్దరిద్దరు చెప్పును పంపించారు వాళ్ళకి అధికారం ఇచ్చి శక్తినిచ్చి పంపించారు వాళ్ళు వెళ్ళి ఆ యొక్క చుట్టుపక్కల దైవరాజ్యం గురించి బోధించారు క్రీస్తు ఇచ్చినటువంటి శక్తితోటి వాళ్ళు వెళ్ళి గొప్ప గొప్ప కార్యాలు చేశారు వాక్యం చూసుకుంటే అధ్యాయంలో భారత ఆరోపాధ్యాయంలో అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనము పొందవలనని బోధించిరి వారు అనేక పిశాచములను పారద్రోలిరి రోగులకు అనేకులకు తైలము అద్దీ స్వస్థ పరిచరి దేవుని గట్టిగా చెప్పకూడదు క్రీస్తు తాను మాత్రమే ఈ లోకానికి వచ్చి ఒక కాపరిగా తాను వేదప్రచారం చేసి స్వస్థత కార్యక్రమాలు చేయడమే కాదు తన శిష్యులను కూడా ఈ యొక్క పరిచర్యలో భాగస్థులను చేసి శిష్యులు కూడా సాధారణమైన మనుషులు అండి సాధారణమైనటువంటి బలహీనమైనటువంటి వ్యక్తులు వారిని ఎన్నుకొని ఈ పరలోక రాజ్య పరిచర్య వాళ్ళతో కూడా పంచుకున్నారంటే క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమ ఎంత గొప్పది వాళ్ళు నాలాగా సరిసమానులు కాదు వీళ్ళు బలహీనంగా ఉన్నారు అని చూడలేదు బలహీనులనే దేవుడు ఎన్నుకుంటున్నాడు బలవంతులను చేస్తాడు అశక్తులను ఎన్నుకుంటారు శక్తివంతులను చేస్తారు అందుకనే వారికి శక్తినిచ్చి అధికారాన్ని ఇచ్చి పంపారు కాబట్టే ఈ యొక్క శిష్యులు వెళ్ళి ప్రజలు పశ్చాత్తాపం పొందండి మారు మనసు పొందండి దైవరాజ్యము మీ సమీపంలో ఉన్నది అని ప్రకటిస్తూ ఎవరిలోనే పిశాచాలు ఉంటే ఆ వాటన్నిటినీ క్రీస్తు ఇచ్చిన శక్తితో వెళ్ళగొట్టారు అలాగే తైలము వద్దీ స్వస్థతలు ఇచ్చారు ప్రైజ్ లో హలెల్లుయా యేశువా వందనం ఏ శక్తితోటి వీళ్ళు ఇవన్నీ చేశారండి ఎవరిచ్చిన శక్తితో ఎవరిచ్చిన శక్తితో క్రీస్తు ప్రభు తమకిచ్చిన శక్తితో స్వస్థతలను దయచేశారు ఎలాగా అనేకులకు తైలమద్ది నూనెను రాసి ప్రి సహోదరి సహోదరులారా ఆ నూనె రాసి ఆ విధంగా స్వస్థత ఇచ్చినప్పుడు ఆ స్వస్థత శిష్యులు ఇచ్చారా క్రీస్తు ఇచ్చారా ఆ తైలమును రాసుకున్నారు కొంతమంది తైలం గురించి కొంతమంది లేనిపోయిన మాట్లాడుతూ కొబ్బరి నూనె అమ్ముతున్నారని కొబ్బరి నూనెలో శక్తి ఎటు ఉంటుందని చాలా కొంతమంది ఈ విధంగా విశ్వాసంతో చేసినటువంటి ప్రార్థన ద్వారా తైలముతో మనం అద్దెనొచ్చు అక్కడ స్వస్థతలు జరుగుతాయి బైబిల్ గ్రంథంలో శిష్యులు చేశారు యాకోబు గారి గ్రంథంలో కూడా వ్రాసారు ప్రీ సహోదరి సహోదరులు అప్పుడు అవస్థభ్యంగం ఉన్నదంటే అంటే బాధ ఆ యొక్క అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తికి ఆ యొక్క పవిత్రాత్మ తైలాభ్యంగాన్ని వ్రాసినటువంటి తరుణంలో వారికి స్వస్థతలు జరుగుతున్నాయి మరి ముఖ్యంగా మానసిక స్వస్థత ఆత్మీయ స్వస్థతలు ఆ మనసు స్వస్థత పడిందంటే శారీరక స్వస్థత అనేది ఖచ్చితంగా వస్తుంది శిష్యులు ఆనాడు ప్రభువిచ్చిన శక్తితోనే దీనిని నెరవేర్చారు అలాగా క్రీస్తు రాజ్య విస్తరణలో క్రీస్తు కాపరత్వములో వాళ్ళు కూడా పాలు పంచుకుని ఈరోజు శిష్యులు విన్నాము ముప్పై వచ్చినలో శిష్యులు ఈ పరిచర్య ముగించుకొని వచ్చేసారట శిష్యులు యేసు వద్దకు వచ్చి తాము చేసిన పనులను బోధనలను తెలియచేసి రి ప్రిజ్లాడ్ హలూయ క్రీస్తు ఇచ్చినటువంటి శక్తితోటి వాళ్ళు వెళ్ళారు పనిచేశారు పని చేసిన తర్వాత కొన్నాళ్ళకు మరలా క్రీస్తు దగ్గరకు వచ్చి వాళ్ళు రిపోర్ట్ చేశారు మీరిచ్చిన శక్తితో మీరిచ్చిన బలముతో ఇదిగో ప్రభా మేము ఈ కార్యాలు చేస్తాం ఈ కార్యాలు చేశామని చెప్పారు శ్రీ సహోదరి సహోదరులారా ప్రతి ఆదివారము మనము దివ్య పూజ బలలో పాల్గొంటున్నాము క్రీస్తు నుండి క్రీస్తు వాక్యము నుండి దివ్య సప్రసాదం నుండి మనం శక్తిని ఆత్మీయ బలాన్ని పొంది మరలా తిరిగి మనం ఈ లోకంలోకి వెళ్ళిపోతున్నాము మరలా వారం రోజుల తర్వాత తిరిగి వస్తున్నాము తిరిగి వచ్చినప్పుడు మనం చెప్పాల్సింది దేవా నువ్వు ఇచ్చినటువంటి శక్తితో ఇదిగో ఈ వారంలో నేను ఇంత బాగా జీవించగలిగాను నువ్వు ఇచ్చిన ఆత్మీయ శక్తితో ఈ కష్టాన్ని ఎదుర్కోగలిగాను ఫలానా వారికి ప్రార్థన చేయగలిగాను పలానా రోగస్తులను సందర్శించుకోగలిగాను పలానా వారికి సేవ చేయగలిగాను ఫలానా మంచి పని నేను చేయగలిగాను లేదా కొంతమందికి నీ గురించి ముచ్చటించి చెప్పక చెప్పుకోగలిగాను నేను అని నువ్వు ప్రతి ఆదివారు వచ్చినప్పుడు నీ రిపోర్ట్ అంటూ ఉండాలి నువ్వు చెప్పాలి ఉదయకాల సమర్పణలో ఉపదేశమేసి చెప్తారు కదా ఈరోజు దేవా నేను ఈరోజు సమర్పిస్తున్నాను నేను చేయి పనులను పడు కష్టములను నా పాపముల పరిహారమునకు సమస్త సభికుల ఉద్దేశం కొరకును నేను మీకు సమర్పిస్తున్నాను అంటారు కదా నేను చేసే పనులు ఇవన్నీ కూడా ఎవ్రీడే ప్రతిరోజు ప్రి సహోదరి సహోదరులారా గుర్తుపెట్టుకోండి ప్రతి ఆదివారము మనము దేవుని సన్నిధానానికి వారం రోజుల తర్వాత వస్తున్నాం దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు అంతకుముందు ఆదివారం పొందిన మనము పొందినటువంటి శక్తితో ఏ మంచి చేయగలిగాము ఏ దేవుని కార్యం చేయగలిగాము ఎంతమందికి దేవుని రక్షణ సువార్తను ప్రకటించుకోగలిగాము అని మనము పూజలో పాల్గొన్నప్పుడు క్రీస్తు ప్రభుకి మనము అర్పించగలగాలి అర్పించడానికి నువ్వు పళ్ళు కాయలు బియ్యం తెస్తే తే తేకపో కానీ అర్పించడానికి ఈ పుణ్యక్రియలు మాత్రము నీ దగ్గర ఉండాలి నువ్వు ఎంత మంది ఎంత మంచి చేశావు ఎంత పుణ్యకార్యం చేశావు ఎంతమందికి స్వస్థత కలిగే ఒక మంచి మాట మాట్లాడావు ఎంతమంది హృదయాలకు ఆనందించగలిగేటటువంటి ఒక దేవుని రక్షణ సువార్తను అందించుకోగలవు అన్నటువంటి దాంతో నువ్వు వస్తే చాలు దేవదూతలు ఏరేసుకుంటారు నీ మంచినంతటిని నీ దగ్గర అర్పించడానికి కొంత ఉందని ప్రి సహోదరి సహోదరుల నీ ప్రేమ నీకున్నటువంటి దేవుని ఎడలు ఉన్నటువంటి ప్రేమ సహోదరుని ఎడలను చూపించినటువంటి ప్రేమ త్యాగము ఇవన్నీ కూడా అర్పణ సమయంలో దేవదూతలు ఇవన్నీ ఎత్తుకుని వచ్చి అప్పద్రాక్ష రసములతో పాటు వేసి క్రీస్తుతో కలిసి సమర్పిస్తారు అందుకనే ప్రతి సండే రావాల్సి ఎందుకు వస్తున్నామంటే దీనికి శిష్యులు వచ్చారు పని వేద ప్రచారం అంతా చేసిన తర్వాత వాళ్ళు వచ్చి రిపోర్ట్ చేశారు తాము చేసిన పనుల గురించి చాలా హ్యాపీగా ఇచ్చారు మీరు ఇచ్చిన శక్తితో పిశాచాలు వెళ్ళిపోయండి పారిపోయాయి మేము చేసాం అది ఇదిగో మేము ఇంతమందికి ప్రార్థన చేసాం ఇంతమందికి తైలాలద్దీ మేము స్వస్థతనిచ్చాము మీరిచ్చిన శక్తితోనే మేము చేయగలిగాము అన్నప్పుడు క్రీస్తు ప్రభు హ్యాపీ అవుతారా అవరా పోలే నాలాగా వీళ్ళు చక్కగా చేయగలిగారు వీరు నాలాగా వీళ్ళు దైవరాజ్యాన్ని బోధించగలిగారు ఎంతమందికి విడుదలనిచ్చారు ఎంతమందికి ప్రార్థనలు చేశారని శిష్యులు తమంత వాళ్ళు అవుతున్నప్పుడు గురువులు శిష్యులు తమంత వాళ్ళు అవుతున్నారు గురువులు సంతోషిస్తారా సంతోషించరా ఇప్పుడు నీ పిల్లలు నీ అంత వాళ్ళు అవి సంపాదన పరులు అవుతున్నప్పుడు తల్లిదండ్రులుగా మీకు సంతోషం ఉంటుందా ఉండదా ఉంటుందా ఉండదా ఎంతో సంతోషం ఉంటుంది మీలాగా సంపాదన పరులు కాక లేకపోతే మంచి ఈ విధంగా కాక చెడిపోయిన వారికి ఈ విధంగా ఉంటే ఏ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు ఉండరు కదా ప్రీ సహోదరి సహోదరులారా ఇక్కడ క్రీస్తు చాలా సంతోషిస్తున్నారు ఎందుకంటే శిష్యులు వెళ్ళి వేద ప్రచారంలో వాళ్ళు క్రీస్తు ఇచ్చిన శక్తితో గొప్ప పరిచర్య చేశారు గొప్ప పరిచర్య చేసి పిశాచాలను పారద్రోలి అనారోగ్యస్తులకు స్వస్థతలనిచ్చి ఇప్పుడు హ్యాపీగా తిరిగి వచ్చిన శిష్యులను చూసినప్పుడు హృదయం పొంగిపోతుంది క్రీస్తుకు అలాగే నీ జీవితంలో కూడా ప్రతి వారము వారానికి ఒకసారి వస్తున్నావు వచ్చినప్పుడు నీవు చేసినటువంటి మంచి పనులు మంచి క్రియ మంచి జీవితంతో నువ్వు ఆనందంగా వచ్చినప్పుడు నీ నేను చెప్పకపోయినను క్రీస్తు నువ్వు చేసినటువంటి మంచి అన్ని చూచి ఆయన చాలా సంతోషించి మరింత ఎక్కువైనటువంటి శక్తి అధికారాన్ని నీకేస్తారు ఇప్పుడు అప్పుడు ఏం జరిగింది అంటే ఆ సంఘటన చూడండి గురు శిష్యులందరూ కూడా ఈ విధంగా ఒకరికొకరు ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నప్పుడు గొప్ప జనసమూహము వారికి వారిని చూచుటకే వచ్చిచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనను అవకాశం లేకపోయాను యాక్చువల్గా అది క్రీస్తుకు శిష్యులకు ఉన్నటువంటి ఏకాంత టైం అది ఒక పర్సనల్ టైం వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు ప్రేయర్ అది దేవునితో మాట్లాడడం అంటే ఏంటి అది ప్రార్థన ప్రార్థన అంటే ఏంటి దేవుడితోటి ఏకాంతంగా శిష్యులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు జనాలు వచ్చేసారు వాళ్ళని చూచట చూచటకై వచ్చినందున ఇక వీళ్ళు కలిసి భుజించడానికి కూడా టైం లేదు జనాలు వచ్చేసారు ఎందుకంటే బోలమంది అనారోగ్యస్తులు కావచ్చు కొంతమంది వీళ్ళని చూడ్డానికి కావచ్చు కొంతమంది ప్రార్థన చేయించుకోవడానికి కావచ్చు అనేక మంది ఎందుకంటే శిష్యులే అప్ శిష్యులు అప్పుడు వెళ్ళి అప్పుడే వచ్చారు కాబట్టి వాళ్ళ వెనకాల కూడా చాలామంది వచ్చేసి ఉండవచ్చు వాళ్ళకి తినడానికి కూడా టైం లేదు కొన్ని కొన్నిసార్లు ప్రియ సహోదరి సహోదరులారా మనకి తినడానికే టైం ఉంటుంది పనులన్నీ పక్కన పెట్టి కూడా టైం తినడానికి మాత్రమే టైం కేటాయిస్తాము కానీ వీళ్ళు తినడానికి కూడా టైం లేకుండా ఆ విధంగా రక్షణ కార్యములు ఉన్నారంటే ప్రభుకి శిష్యులకి గట్టిగా చెప్పలు కొట్టి వందనాలు తెలియచేద్దాం ఇది మనం నేర్చుకోవాలి మనం కొన్ని కొన్నిసార్లు తినడానికి టైం టేబుల్ పక్క ఆ టైంకి ఇంత ముద్ద పడిపోవాలి ముందు వెళ్ళిపోవాలి గిన్నెడు తర్వాతే ప్రార్థన తర్వాతే పూజ తర్వాతే ఏదైనాను అని పెట్టుకుంటూ ఉంటారే ప్రీ సహోదరి సోదరులరా అలాంటి వాళ్ళు ఒక ఇంత ఆలోచించాలి తినడానికి కూడా టైం లేదు అంటే వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి టైం అంతా ఫస్ట్ టైం అంతా దేవునికే ఇచ్చారు దేవుని కార్యానికే ఇచ్చారు అప్పుడు వాళ్ళు ఎక్కువ దీవులను పొందుతారు టైం ఎలా ఇవ్వాలో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వారంలో వారంలో మొదటి రోజు దేవుడికి ఇవ్వండి వారంలో మొదటి రోజు ఆదివారం ఆ రోజు దేవునికి ఇవ్వండి అలాగే రోజులో మొదటి గడియ దేవునికి ఇవ్వండి రోజులో ఇరవై నాలుగు గంటలుంటాయి ఆ యొక్క నువ్వు మొహం గడుక్కొని తయారయ్యి నీ డ్యూటీలకు వెళ్ళిన తర్వాత ప్రార్థన చేద్దామని ఉన్నా కూడా నువ్వు ప్రార్థన చేయలేవు కాబట్టి రోజులో మొదటి గడియన అంటే నువ్వు లేచి నువ్వు నీ పనిలోనికి వెళ్ళడానికి మధ్యలో ఉన్నటువంటి సమయమే మొదటి గడియ ఆ గడియ దేవునికి ఇవ్వండి నీకు ఆశీర్వాదాలు తీసుకొస్తుంది నీ సంపాదనలో మొదటి భాగము దేవునికి ఇవ్వండి అది నీకు ఆశీర్వాదాలు తీసుకొస్తుంది దేవునికి నువ్వు ఇచ్చినటువంటి సమయమైనను దేవునితో నువ్వు గడిపినటువంటి ఒక్క నిమిషమైనను లేదా ఒక్క గడియైనను అది ఆశీర్వాదాలని తీసుకొస్తుంది ప్రీ సహోదరి సహోదరులారా ఈ శిష్యులు వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళకు కూడా బంధుమిత్రాదులు ఉన్నారు వాళ్ళకు కూడా బోల్డ్ ఉన్నప్పటికీ సర్వాన్ని త్యాగం చేసి క్రీస్తు కొరకు ద ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి క్రీస్తుకి ఇచ్చాడు ద మొట్టమొదటి స్థానము క్రీస్తు కార్యానికి ఇచ్చారు ఈరోజు నీవు ఎవరికి నీ మొదటి స్థానాన్ని ఇస్తున్నావని ఈరోజు మనం ఆత్మ పరిశీలించుకోవాలి రెండవది అప్పుడు భుజించుటకైనా అవకాశం లేకపోయాను అందుచే ఆ వాక్యాన్ని చూడండి అండర్లైన్ చేసుకుని ఆయన వారితో ఏమన్నారంటే మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడబు విశ్రాంతి తీసుకున్నాడు అని చెప్పాను అంతటి వారు అందరూ సరస్సు దాటి ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్ళిపోయారు ప్రజలను అక్కడ వదిలేశారు ముందు ప్రభు వీళ్ళని తీసుకుని ఒక ఏకాంత స్థలానికి వెళ్ళిపోయారు మీరు ఇక్కడ ఉండండి అని ముందు వీళ్ళకి రెస్ట్ అవసరం ఎవరికి ఎవరికి పని చేసి అలసిపోయిన వాళ్ళకి పని చేసి అల అలవని వాళ్ళకి ఎప్పుడు రెస్టే పని చేసి అలసిపోయినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా రెస్ట్ అవసరమా కదా చెప్పండమ్మ కనుక ఇది శిష్యులు ప్రభు మేము అలసిపోయాము కొద్దిగా రెస్ట్ తీసుకుంటాము అని వాళ్ళు అడగలేదు ప్రభువు గుర్తించారు అది వీళ్ళు అలసి ఉన్నారు దేవుని సేవలో మంచి పని చేసి వచ్చి అలసిపోయి ఉన్నారు వీళ్ళకి తినడానికి కూడా ఏమీ లేదు ఇప్పుడేమో జనాలు అందరూ వచ్చారు మరలా పరిచర్యలోనికి వీళ్ళని పంపిస్తే వీళ్ళు ఇక అలసిపోతారు కాబట్టి క్రీస్తు అట్టే ఉంచి తన చక్క శిష్యుల్ని తీసుకొని ఏమన్నారు తెలుసా మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడుపు విశ్రాంతి తీసుకోండి నిర్జన ప్రదేశానికి వెళ్ళిపోండి వెళ్ళిపోదాం అడండి అని పడవేసుకుని శిష్యుల్ని కాపాడుకుంటున్నారు తీసుకుని వెళ్ళిపోతున్నారు ప్రి సహోదరి సహోదరు శిష్యులు హృదయాలు ఎంత ఉప్పొంగిపోయి ఉంటాయి ఎంత ఆనందపడిపోయి ఉంటారు మా యొక్క ప్రభువు మా శ్రమను గుర్తించారు మేము అలసిపోయామని గుర్తించారు మాకొక ఒక చిన్న రిఫ్రెష్మెంట్ కావాలని గుర్తించున్నారు అని చెప్పి ఒక ముక్కలో చెప్పాలంటే గురు శిష్యులు ఇద్దరు కలిసి పిక్నిక్ వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయారు అంతే శరస్సు మీద ఓ సైడ్కి మమ్మల్ని ఒకసారి ఒకసారి ఒక ఆయన అడిగారు ఫాదర్ మీ గురువులందరూ ప్రతీ నెల వెళ్ళిపోతారు ఎక్కడికో దిక్కునికి ఏంటండి అని చెప్పి అప్పుడు ఆ గురువు చెప్పారు మేము ప్రతీ నెల ఒక్కరోజు కేటాయిస్తాము ఆ ఒక్కరోజు ఒక విచారంలో కానీ ఒక హౌస్లో కానీ ఒక పుణ్యక్షేత్రంలో కానీ మా గురువులందరూ కలుసుకుంటాం అది రికలెక్షన్ డే మౌన ధ్యానం ఆ కలుసుకొని ఈ నెల రోజులంతా చేసినటువంటి ఈ పరిచయ తర్వాత కలిసిన తర్వాత కలిసి ప్రార్థన చేస్తాం పూజ చేస్తాం టాక్స్ వింటాం ఆరాధనలో పాల్గొంటాం మేము మంచి సంకీర్తనలు చేస్తాం అలాగే ఒకరు విచారంలో ఒకరు వారు చేపట్టినటువంటి కార్యాల గురించి చెప్పినప్పుడు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటాం ఒకవేళ ఏ అన్న విచ ప్రాబ్లమ్స్ ఉంటే షేర్ చేసుకుంటున్నప్పుడు ఎక్స్పీరియన్స్డ్ ఫాదర్స్ వాళ్ళకి గైడెన్స్ ఇస్తారు ఈ విధంగా పరిష్కార మార్గాలు వెతుక్కుంటాం ఆ విధంగా అందరూ కలిసి ఐక్యతతో ఉంటాం ఆ ఆ విధంగా చివరిన భోజనం చేసి ఇక మరలా ఎవరి విచారలకు వాళ్ళు మేము వచ్చేస్తాము మీరు పిక్నిక్ వెళ్తున్నారని అనుకున్నాం ఫాదర్ అని అన్నాడు ప్రతి ప్రతి నెలా పిక్నిక్లే ప్రీ సహోదరి సహోదరులర్ ఎందుకంటే కొంత తడవు విశ్రాంతి తీసుకోవడం అనేది ప్రభువు ఎందుకు ఏర్పాటు చేశారు ఏంటి దీంట్లో ఉన్న భాగం అర్థం ఏంటంటే కొంత తడవు విశ్రాంతి తీసుకోవడం అనేది క్రీస్తుతో గడపడము పర్సనల్ ప్రేయర్ లైఫ్ వ్యక్తిగత ప్రార్థన ఉండడం అనడానికి గుర్తు సంఘ ప్రార్థన వేరు సంఘంతో కలిసి నువ్వు చేస్తావు ప్రతి ఆదివారము లేదా కూటం రోజులో సంఘంతో కలిసి నువ్వు చేస్తావు గుడ్ అది సంఘ సహచర్యానికి గుర్తు తప్పనిసరిగా అది ఉండాలి అది సంఘ ప్రార్థనలో కానీ దానిని మించి ఉన్నటువంటిది వ్యక్తిగత ప్రార్థన పర్సనల్ ప్రేయర్ ఏకాంత సమయంలో నీ దేవునితోటి మమైక్యమైపోతావు నీ దేవునితో కలిసి ఉంటావు ఆయనతో ఐక్యము చెంది ముఖాముఖిగా మాట్లాడతావు ఆ యొక్క పర్సనల్ టాక్ దేవునితో క్రీస్తుతో అదే అడొరేషన్ అదే ఒక దివ్య పూజ బలి అదే నీ యొక్క వ్యక్తిగత ప్రార్థన కొంత తడవు దేవునితోటి గడపడం వీకెండ్స్ వచ్చినప్పుడు ప్రి సహోదరి సహోదరులారా సిటీస్లోనూ లేకపోతే ఇక పెద్ద పెద్ద పట్టణాల్లో మనం చూస్తుంటుంటాం చాలామంది వీకెండ్ వీక్ అంతా కూడా చాలా కష్టపడతారు ఉద్యోగాలకు వెళ్ళి పనులు చేసి వీకెండ్ వచ్చేసరికి ఇక తమ భార్య పిల్లలతోటి వాళ్ళు ఏ బీచ్కో ఓ సినిమాకో ఏ రెస్టారెంట్కో ఏ పార్కు అలాగే తీసుకుని వెళ్తారు తీసుకుని వెళ్ళి కాసేపు హాయిగా గడుపుతారు చక్కగా నచ్చింది కొని తింటారు కొన్ని కొన్నిసార్లు ఈ యొక్క భార్యలకి ఆ రోజు సెలవు వారం అంతా వండాలి కదా ఆ రోజు మరి బయటికి వెళ్ళడం వల్ల హోటల్లో ఆర్డర్ చేసుకుని కుటుంబం అంతా కూర్చుని తింటారు మరలా వారం అయిపోయిన వెంటనే నెక్స్ట్ డే మండే నుంచి మళ్ళీ ఉద్యోగాలకు పరిగెట్టడమే ఇలాగా వీకెండ్లో విశ్రాంతిగా గడపడం భార్య పిల్లలతో కాసేపు ఏకాంత సమయం గడపడం వల్ల కుటుంబం మధ్య సఖ్యత ఏర్పడుతుంది కుటుంబాల మధ్య ఆ ప్రేమానురాగాలు వృద్ధి చెందుతాయి ఆ కుటుంబాల మధ్య వాళ్ళల్లో ఏమైనా కష్ట సుఖాలు ఉంటే వాళ్ళు పంచుకుంటారు ఆ విధంగా కుటుంబాల మధ్య దూరాలు తగ్గిపోయి దగ్గర వారు అవుతారు ఇవన్నీ కూడా జరుగుతుంది చాలా మంచిది చాలామంది చేయటం లేదు కూడాను ఒకరు కౌన్సిలింగ్కి వచ్చారు ఆమె చాలా బాధలో ఉన్నారు నేను అంత అర్థమైన తర్వాత ఒకటే చెప్పాను భర్తతోటి ఏమని తీసుకొని ఆవిడ పుట్టింటి దగ్గర పది రోజులు వదిలేసాయి తర్వాత వస్తుందని అనగానే మోహం వెలిగిపోయింది ఈ తల్లికి ఒక్క పది రోజులు ఏమను ఆమె పుట్టింటికి పంపు ఎందుకంటే నువ్వు పుట్టింటికి చాలా సంవత్సరాల నుంచి పంపలేదు నువ్వు అని ఎందుకంటే ఆమెతో మాట్లాడినప్పుడు వ్యక్తం చేసినటువంటి భావాల్లో అప్పుడు ఆమె చాలా రిలీఫ్ అయిపోయింది హ్యాపీ అయిపోయింది వెళ్ళింది ఒక్క టెన్ డేస్ ఆ పుట్టింటి దగ్గర అన్నదమ్ముల మధ్య ఆ బంధువుల మధ్య చక్కగా గడిపి వచ్చిన తర్వాత మరి కావులు ఏ జబ్బులు అన్నీ వెళ్ళిపోయాయి వదలండి మీ భార్యల్ని అలా అమ్మానాలు చూడడానికి కానీ ఆ పుట్టింటికి రెండు రోజులు వెళ్ళి వచ్చేసేయడాని కానీ ఇవన్నీ కూడా మనసుకు సంబంధించినటువంటివి ప్రీ సహోదరి ఈ సహోదరులారా ఎందుకు చెప్తున్నారంటే ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు చక్కగా మరలా రియాక్ట్ అవుతున్నారు రియాక్టివేట్ అవుతున్నారు మరలా సంతోషం నింపుకుంటున్నారు మీ మా మీ యొక్క భార్య పిల్లలతోటి హ్యాపీగా గడుపుతున్నారు కదా బయట ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు బయట నువ్వు ఒక వీకెండ్ అంత చక్కగా గడిపినప్పుడు మరలా రీచార్జ్ అయిపోయి వారమంతా నువ్వు వెళ్తున్నావే దేవునితో గడిపినప్పుడు ఒక్క గడియ ఇంకెంత బాగా నీవు సంపూర్ణ శక్తిని పొందుతావు ఆలోచించాలి అనేటువంటిదే ఈరోజు ప్రసంగం అందుకనే పుణ్య దావీదు చెప్తాడు దావీదు రాసినటువంటి కీర్తనలో ఎనభై నాలుగో కీర్తన ఇది మనందరికీ తెలుసు తెలుసు వచనంలో ఏమంటారంటే అన్యుల ఎండ్లలో నాళ్ళు గడిపిన దానికంటే ఒక్క రోజు ఒక్కరోజు మేలు దుష్టుల ఇండ్లలో నివసించుట కంటే నా దేవుని మందిరమున ద్వార పాలకుడుగా ఉండటం మేలు ప్రజలు దేవుని గట్టిగా చెప్పకూడదాం దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అని ఎందుకు పిలబడ్డాడంటే అతని యొక్క ఎక్స్పీరియన్స్ చాలా లోతైనది దేవునితో దేవునితో ఉండడానికి ఇష్టపడేవాడు దేవునితోటి గడపడానికి ఇష్టపడేవాడు దేవునితోటి ఉండడానికి టైం వెతుక్కునేవాడు ఆ యొక్క ఆయనతో ఉంటేనే ఎక్కువ విశ్రాంతి పొందుతుండేవారు ఎందుకంటే దావిది రాజుకి శత్రువులు చుట్టూ ఉండేవారు చాలామంది వాళ్ళతోటి పోరాడుతూ పోరాడుతుండేవారు బోలు సమస్యలతో వచ్చేవారు ప్రజలు మహారాజు సో ఇన్ని సమస్యలు ఉన్నా కానీ అతను రోజుకి ఏడు సార్లు దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి ప్రార్థన చేయడానికి సమయాన్ని వెతుక్కునేవాడు రోజుకి ఏడు సార్లు చాలా బిజీగా ఉండేవాడు మహారాజు బిజీగా ఉంటారా ఉండరా బోల్డ్ సమస్యలతో వస్తారు రాజు దర్బార్కి అలాగే శత్రువులు భయం ఇంత భయంకరమైన సిచ్యువేషన్లో ఆయన రోజుకి ఏడుసార్లు ప్రార్థన చేసేవాడే ఎత్తుక్కునేవాడు సమయాన్ని మనము అనుకుంటాం పొద్దున్న లేచి మూడు గంటలు దేవుడికి ఇచ్చేయాలని నువ్వు అనుకోవడంతోనే సరిపోతుంది అసలు నువ్వు లేవడం ఆ ఉద్దేశంతో లేవవు కదా టైం ఉంటే చూద్దాము టైం ఉంటే ప్రార్థించ ఉంటే ప్రార్థన చేద్దామని ఆ ప్రార్థన చేసేది కూడా చిలుగురు తెసేసరికి సగం చేయి బరువెక్కిపోద్ది ఇక ప్రార్థన స్టార్ట్ చేసేసరికి పరలోకముందున్న అంటే పరలోకంలో కాన్సన్ట్రేషన్ వెళ్ళడం మానేసి ఎక్కడెక్కడే తిరిగి మరి ఇంకేట్ చేద్దాం లేక మరి కూడా ఓల్లి బద్దకం ఆగిపోద్ది ఇలాంటి వాళ్ళకి రాజ్యం ఇచ్చేయాలి మరి ఇలాంటి వాళ్ళకి స్వర్గం రానాయనని ఇచ్చేయాలి మరి ఇలాంటి వాళ్ళకి అడిగినాయి అన్నీ ఇచ్చేయాలి మరి ప్రార్థనలో ఉల్లుబద్ధకం ప్రార్థనలో పట్టమని ఒక పది నిమిషాలు మోకాలు ఎంచలేము మీకు చిన్న ఎక్స్పీరియన్స్ ఇది ఇంతకు ముందు కూడా చెప్పాను అనుకుంటా దావిది రాజు ఏడు సార్లు ప్రార్థన చేస్తారని చెప్పాను చెప్పుకున్నాం కదా ఈ ఏడు కూడా ఆయన చుట్టూ రాజదర్బార్లో మొత్తం మంత్రులు వీళ్ళందరూ ప్రజలు ఉంటుండగా ఉండనే ఒక్క నిమిషం వస్తాను అనుకుని ఇలా చల్లగా వచ్చేవాడు వీళ్ళందరూ ఇక్కడ ఉండేవారు ఈయన వెళ్ళిపోయి చివార మూలడున్నటువంటి ఒక గదిలోకి వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోయి ఆయనకున్న సమయాన్ని బట్టి ఒక అరగంటో గంటో లేదా ఎంత తక్కువలో తక్కువ ఓ పది నిమిషాలు ఉండి మరలా వచ్చేసి రాజదర్బార్లో కూర్చునేవాడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మినిస్టర్లు మిగతా వాళ్ళందరికీ ఈయన ఉన్న పలంగా వెళ్ళిపోయి అదేదో చివరి మూలక ఉన్నాడు ఏడ్ చేస్తున్నాడు అక్కడికి వెళ్ళి టీ తాగి వస్తున్నాడా లేకపోతే ఏంటి వీళ్ళు తెలుసుకోవాలని ఒకసారి వీళ్ళందరూ ఆత్రుత ఉన్నప్పుడు ఈయన ఉండండి వస్తాను అనుకుని మళ్ళీ వచ్చేసరికి వెనకాల ఏళ్ళు కూడా వస్తూ ఉన్నారు ఏమయ్యా ఎక్కడికి వస్తున్నారు అని అన్నప్పుడు అది కాదు రాజా మీరు మనసులో ఏం పెట్టుకోవద్దు మమ్మల్ని తిట్టొద్దు ఒక చిన్న విషయం మీరు ప్రతిరోజు రోజుకి ఏడు సార్లు మధ్యలో నుంచి లేచి వెళ్ళి వచ్చేస్తూ ఉన్నారు ఆ మూల ఏముందండి అసలు మూలకి వెళ్ళి ఆ మూల గదిలోకి వెళ్తూ ఉన్నారు ఏముంది అని అడితే అదా చూస్తారా రండి అని చెప్పి వాళ్ళని తనతో పాటు తీసుకుని వెళ్ళారు వీళ్ళందరూ చాలా హ్యాపీ అయిపోయారు ఎందుకంటే మూల ఆ మూల కథలు ఏముందో ఏంటో చూడాలి చూడాలని ఈ యూదెల్లి ఆ యొక్క ద్వారాలు తెరిచి చూసేసరికి గదంతా ఇంత గది ఉంది గదంతా ఖాళీ ఏమీ లేదు శుభ్రంగా అలికేసి మాత్రం ఉంది ఈ గదిలోనికి నిర్జన గదిలోనికి ఈయన వచ్చి ఏడ్ చేస్తాడా అని ఆయన చూస్తుంటే తిన్నగొచ్చేసరికి ఆ మూలను మాత్రము ఒక కర్ర బాగా మాసిపోయి చివుకిపోయినటువంటి ఒక బనియన్ లాంటిది తర్వాత ఒక వడిసిల ఇదే ఉంది ఆ మూలకెళ్ళి దాని ముందు మోకాళ్ళు వేసి దేవునికి ప్రార్థన చేసి తర్వాత తిరిగి వచ్చినప్పుడు రాజా ఏట మూలకెళ్ళి ఆ మూలన మీరు ఏంటి ఆ కర్ర ఇవన్నీ ఏంటి అక్కడికి ప్రార్థన చేస్తున్నారు ఏంటి అని అన్నప్పుడు నేను రోజు ఇక్కడికి వచ్చి అది నా కర్ర నేను గొర్రెల కాపరిగా ఉన్నప్పటి కర్ర నేను తొడుక్కున్నటువంటి పాత చొక్క అదేవిధంగా ఒడిసెల ఒకప్పుడు ఈ స్థితిలో ఉండేవాడిని దేవా కానీ ఈరోజు నన్ను గొప్ప రాజుగా నన్ను దీవించవని దేవునికి వందనం చెప్పడానికే నేను రోజూ వస్తుంటానని చెప్పారట దేవుని గట్టిగా చెప్పకూడదు తన స్థితిని మర్చిపోలేదు ఒకప్పుడు ఈ స్థితిలో ఉండేవాడిని కానీ దేవుడు ఈరోజు నేను నన్ను ఈ స్థితిలో నిలబెట్టారు ఆయనకు వందనం చెప్పకుండా నేను ఎలా ఉంటాను అని చెప్పేసరికి ప్రి సహోదరి సహోదరులారా వాళ్ళందరూ చాలా ఉత్తేజితమయ్యారు ప్రి సహోదరి సహోదరులారా గమనించండి ఏకాంత సమయము క్రీస్తు తీసుకుని వెళ్ళిపోయారు కొంత తడవ విశ్రాంతి తీసుకోండి మనము క్రీస్తుతో కలిసి విశ్రాంతి తీసుకుంటేనే అది మనలో ఉంటుంది క్రీస్తుతో కలిసి కూర్చుంటేనే మన సమస్యలన్నీ తొలగిపోతాయి క్రీస్తుతో కలిసి మనము ఒక వ్యక్తిగత ప్రార్థన ఏర్పాటు చేసుకుంటేనే మన జీవితాలు బాగుంటాయి మనకున్న వ్యసనాలు తొలగిపోతాయి క్రీస్తుతో లేకుండా ప్రి సహోదరి సహోదరులారా ఇక ఏ లోకముతో కానీ పిశాచితో కానీ లేదా ఈ లోకపు వ్యసనాలతో కానీ ఉంటే వాటితోనే నువ్వు ఉండిపోవాల్సి వస్తుంది కానీ క్రీస్తుతో ఉంటే ఖచ్చితంగా క్రీస్తు మార్చుకుంటారు మనల్ని మారుస్తారు ఆయనతో ఉండేటటువంటి తరుణంలో మనకు ఆ గొప్ప విశ్రాంతి వస్తుంది అందుకనే మన శ్రీసభ ఒక కట్టడి చేసింది శ్రీసభ కట్టడలో మొట్టమొదటిదేంటి ఏంటి ఆదివారంలోనూ అప్పు పండుగ సమయంలోనూ శరీర కష్టమైనటువంటి పనులను చేయక నిండు పూజను కనుగో మొత్తం మిగతా వారం రోజులు ఎలా ఉన్నా కానీ ఆదివారం రోజు కట్టడి పెట్టి మరి మీరు వెళ్ళి అక్కడ విశ్రాంతిని పొందండి దేవుని దగ్గరికి వెళ్ళండి శరీర కష్టమైన పనులు ఇంకా ఆ రోజు ఏం పెట్టుకోవద్దు ఎందుకంటే మీకు విశ్రాంతి అవసరము మీ బాడీకి అవసరము మీ యొక్క ఆత్మకు అవసరము మీ మైండ్కి కూడా అవసరము ఆ విశ్రాంతి తీసుకునేది ఏ ముందు కొట్లోనో ఏ సినిమా హాల్లోనో అనుకుని వెళ్ళామనుకో అక్కడ కుదేలైపోయి రావడం తప్ప ఏమీ లేదు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు వాక్యాన్ని ఆలకిస్తూ దివ్య సప్రసాదాన్ని తీసుకుంటూ ఆ పూజా బలిలో నీవు నీకు కంటికి కనిపించినటువంటి గొప్ప శక్తిని పొందుతావు ఆ తర్వాత నీవు నీ కుటుంబము చక్కగా ఆ కుటుంబంతో ఆ రోజు గడుపు ఆ రోజు ఉండు అనే ఈ కట్టడి పెట్టింది శ్రీసభ ఆదివారంలో అప్పు పండుగ రోజుల్లో ఇంక ఏ శరీర కష్టమైనటువంటి పని ఏం పెట్టుకోవద్దు ఆ శరీర కష్టమైన పని సిక్స్ డేస్ ఉన్నాయి ఆరు రోజులు చేయి ఏడో రోజును మాత్రము దేవునితో గడుపు ప్రీ సహోదరి సహోదరులారా ఆ దేవునితో గడుపుతున్నప్పుడే మనకు ప్రభు తెలియచేస్తూ ఉన్నారు తీసుకుని వెళ్ళిపోయారు తన శిష్యుల్ని తనతో ఉండడానికి ఈరోజు ప్రభుతోటి ప్రభువు మనతో ఉండడానికి ఈ దివ్య పూజ ఇవన్నీ కూటాలని ఇవన్నీ ఏర్పాటు చేశారు కానీ మనం ఆయనతో ఉన్నామా లేదా అనేది ప్రశ్న ఆయన మనతో ఉండడానికి ఇవన్నీ ఏర్పాటు చేశారు మనతో ఎల్లవేళలో ఉన్నారు కానీ మనం ఆయనతో ఉన్నామా లేదా అనేటువంటిది మనం ఆయనతో ఉండడానికి వ్యక్తిగత ప్రార్థనా సమయాన్ని కేటాయించామా లేదా అని ప్రతి ఒక్కరూ మనము ఆత్మను పరిశీలించుకోవాలి ఇది ఇండివిజువల్ ప్రేయర్ ప్రేయర్ లైఫ్ పర్సనల్ ప్రేయర్ పర్సనల్ కన్వర్జేషన్ పర్సనల్ వ్యక్తిగత ప్రార్థన అనేటువంటిది తప్పనిసరిగా ప్రతి ఒక్క క్రైస్తవులు ఉంటేనే వాళ్ళు ఆత్మలో ఎదగలుగుతారు ఆత్మీయ బలాన్ని పొందగలుగుతారు ఇవన్నీ మనకు క్రీస్తులో ఎదగడానికి అలా ఎదిగినప్పుడే దేవుని యొక్క కనికరము కారుణ్యము మన మీద ఉంటుంది క్రీ సహోదరి సహోదరులారా క్రీస్తు మనలను కూడా గుర్తిస్తా గుర్తించాలి మనము క్రీస్తు కొరకు పడినటువంటి శ్రమను గుర్తించినప్పుడు ఆ క్రీస్తు ప్రభువే వచ్చి యజమానుడే వచ్చి తమ సేవకులకు వడ్డించుతున్నప్పుడు యజమానుని చేత వడ్డించబడేటటువంటి సేవకులు ధన్యులు అని వాక్యం తెలియచేయబడుతుంది చివరిలో క్రీస్తు ప్రభు మనందరినీ కూర్చోబెట్టి ఆయనే వడ్డిస్తున్నప్పుడు వచ్చే ఆ మహా ఆనందము మామూలుగా ఉండదు కనుకనే ఆయనతో కొంత తడవు విశ్రాంతి తీసుకునేటటువంటిది మన యొక్క దివ్య పూజ బలలో కనుక పాల్గొనే బాధ్యత మనకుంది కూటాలు పాల్గొనే బాధ్యత ఉంది ఈరోజు నుంచి మన హోల్ నైట్ ప్రేయర్ మరింత ఎక్కువగా ఆయనతోటి కలిసి రాత్రంతా కూడా ప్రభు నామస్మరణలో మన కొండ మారుమాగిపోతుంది ఆ యొక్క మారు ఆ దేవుని స్థుతులలో మారుమరగ మనకున్న సమస్యలన్నీ కూడా మనము మరచి పటాపంచలైపోబోతున్నాయి కాబట్టి ఆయనతో విశ్రాంతి తీసుకునేటటువంటి ఏకాంత సమయం ఆ స్థలాన్ని మనకిచ్చారు అవకాశాన్ని దేవుడు మనకిచ్చారు కనుక ఈ యొక్క అవకాశాలని అన్నీ కూడా మనం సద్వినియోగపరచుకోగలిగితే దేవుని రాజ్య స్థాపనలో మనం కూడా శిష్యులు పొందినటువంటి గొప్ప ఆనందాన్ని మనం పొందగలుగుతాం ప్రీ సహోదర సహోదరి క్రీస్తు ఒక కాపరి వాళ్ళ శ్రమను గుర్తించారు వాళ్ళకి విశ్రాంతికి తీసుకుని వెళ్ళారు శిష్యులను చూసినప్పుడు తర్వాత వాక్యాలు ఉంటుంది కాపర్లేని ఆ యొక్క గొర్రెల వలె ఉన్నటువంటి ప్రజలను చూసినప్పుడు ప్రభు హృదయం తరిక్కిపోయింది కాబట్టి ప్రభు మరలా వాళ్ళకి వాక్య బోధన చేశారు తర్వాత ఐదు వేల మందికి రొట్టెను మహాద్భుతం చేసి ఐదు రొట్టెలు రెండు చేపలతో మహాద్భుతం చేశారు తర్వాత వాక్యాలు ఉంటుంది ఆ విధంగా వారి యొక్క భౌతిక ఆహార ఆకలిని కూడా వారు తీర్చి సంతృప్తి పరిచారు అటు ఆత్మీయమైనటువంటి సంతృప్తినిచ్చారు వాక్య బోధన ద్వారా రెండవది ఈ యొక్క రొ ఈ యొక్క ఐదు రొట్టెలు రెండు చేపలు ద్వారా ఐదు వేల మందికి ఆహారాన్ని పెట్టి భౌతిక అవసరాలను కూడా తీర్చారు దేవుని దగ్గరికి వస్తే ఇంత గొప్ప విశ్రాంతి ఉంటుంది ఒక్క నిమిషం అందరికీ కూడా కళ్ళను మూసుకుందాం క్రీస్తు ద్వారానే మనకు కావలసినటువంటి విశ్రాంతి సమాధానము స్వస్థత అన్నీ కూడా ఆయన ద్వారానే వస్తాయి ఇది దేవుని ఏర్పాటు తండ్రి దేవుని ఏర్పాటు సహోదర సహోదరి క్రీస్తు యొక్క సహచర్యంలో గనక మనము ఏ కొద్దిపాటి సమయాన్నైనా మనము గడపగలిగితే అది మనకు గొప్ప విశ్రాంతిని తీసుకొస్తుంది ఈ లోకంలో గడిపితే మాత్రము అలజడి ఆందోళన ప్రెషర్లు ఒత్తిడి బీపీ షుగర్లు వ్యాధులు జబ్బులు ఈ లోకముతో గడిపితే అవి రెడీగా ఉన్నాయి కానీ క్రీస్తుతో మనం గడిపే క్షణాలలో ఈ లోకము ఇవ్వనిది క్రీస్తు మాత్రమే ఇవ్వగలిగేది విశ్రాంతి హ్యాపీనెస్ ఆనందము సంతోషం స్వస్థత ఇవన్నీ కూడా ఇస్తున్నారు అది ఇవ్వడానికి క్రీస్తు తన శిష్యులను తనతో ఉండడానికి ఆయన అవకాశం ఇచ్చి ప్రజల నుంచి వారిని బయటికి తీసుకుని వెళ్ళారు శిష్యులు చాలా ఆనందపడ్డారు ప్రీ సహోదరా సహోదరి మరి ప్రతి దివ్య పూజ బలి ప్రతి ఆదివారం కూటాలు ఇవన్నీ దేవునితో గడిపేటటువంటి గొప్ప గడియాలని నువ్వు గుర్తిస్తున్నావా లేక కావలసింది వాటిని ఎస్కేప్ అవ్వడానికి నువ్వు ట్రై చేస్తున్నావా ఒకవేళ నువ్వు వాటికి దూరంగా ఉంటే నీవే దూరమైపోతున్నావు క్రీస్తు ప్రేమకు క్రీస్తు ఇచ్చేటటువంటి శాంతి సమాధానాలకు నువ్వు దూరం అయిపోతున్నావని నువ్వు గుర్తిస్తున్నావా నువ్వు క్రీస్తుకు గనుక దూరం అవుతే ఒక్కడికి మాత్రము దగ్గర అయిపోతున్నావు పిశాచుకి వాడి పనులకు వాడి ఆకర్షణలకు దగ్గర అవుతున్నావు వాడికి దగ్గర అయ్యావనంటే వాడికి సంబంధించిన బుద్ధులు నీలో వచ్చేస్తాయి అలాంటి బుద్ధులు కలిగినప్పుడు స్వర్గరాజ్య ప్రవేశము నిషేధము సహోదర సహోదరి మరి వ్యక్తిగత ప్రార్థనకు నువ్వు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు సంఘ ప్రార్థనలో పాల్గొంటున్నావు వెరీ గుడ్ కానీ నీ వ్యక్తిగతంగా క్రీస్తుతో ఎంతసేపు గడుపుతున్నావు వ్యక్తిగతంగా వాక్యంతో ఎంతసేపు గడుపుతున్నావు వ్యక్తిగతంగా క్రీస్తు నీవు మాట్లాడుకుని ఎన్ని రోజులవుతుంది ఆలోచించు నువ్వు క్రీస్తుతో గడిపినటువంటి క్షణాలు ఎన్ని ఉన్నాయని అలాగే కొన్నిసార్లు నీవు నీ కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నావేమో నీ భార్య పిల్లలతో గడపకుండా ఆ సమయాన్ని కూడా నీవు నీ ఫ్రెండ్స్కని నీ త్రాగుడికని నీ వ్యసనాలకని నీవు గడిపేస్తున్నావేమో నీ యొక్క భార్య పిల్లలు ఎంతో వేదన ఉంటారు అది తప్పు నీ కుటుంబంతో నువ్వు తప్పనిసరిగా నువ్వు సమయాన్ని కేటాయించాలి వారి యొక్క సాధక బాధల గురించి నువ్వు పట్టించుకోవాలి నీ పిల్లలు ఎలా చదువుతున్నారని కూర్చోపెట్టి అడగాలి వాళ్ళ బాగోగులు ఎలా ఉన్నాయని ఒక తండ్రిగా ఒక తల్లిగా నువ్వు అడగాలి నీ భార్యకు నీవు ప్రేమనివ్వాలి అనురాగాన్ని ఇవ్వాలి అన్ని విధాలుగా వారి యొక్క విషయాలు పట్టించుకోవాలి అలాగే నీ భర్త విషయంలో భారీగా నీవు పట్టించుకోవాలి ప్రీ సహోదర సహోదరు అప్పుడే నీ కుటుంబ బాంధవ్యాలు బాగుంటాయి పటిష్టంగా ఉంటాయి తిరిగి అనురాగం పెరుగుతుంది ఐక్యత పెరుగుతుంది మరి నీ కుటుంబం కొరకు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు వారంలో నీ కుటుంబాన్ని కనీసము ఎక్కడికైనా తీసుకుని వెళ్తున్నావా నీవు నీ కుటుంబము కలిసి చక్కగా నీవు గుడికి వెళ్ళినప్పుడు ఎంతో ఆనందాన్ని పొందుతావు నీవు నీ కుటుంబము నీ భార్య పిల్లలు కలిసి పూజలో అందరూ పాల్గొంటున్నారా దేవుని యొక్క కార్యాల్లో పాల్గొంటున్నారా ఆలోచించు ప్రార్థించదము సర్వశక్తి గలని నీకు స్తోత్రాలు దేవా నీ కుమారుడైన క్రీస్తును శాంతికి రాకుమారుడిగా నీవు అభిషేకించి మా మధ్య రక్షకునిగా ఇచ్చినందుకు మీకు వందనాలు ఈరోజు మాకు కావలసినటువంటి శాంతి సమాధానము విశ్రాంతి ఆరోగ్యం అన్నీ నీ క్రీస్తులోనే ఉన్నాయి దేవా మేము ఆయనతో గడిపితే చాలు ఆ యొక్క గొప్ప విశ్రాంతి శాంతి సమాధానాలు స్వస్థతలు అన్నీ మేము గడుపుతున్నామని చెప్పి వాక్యం ద్వారా మాకు తెలియచేసింది మీ వందనాలు దేవా మేమే కొన్ని కొన్నిసార్లు క్రీస్తుతోటి మేము గడపడానికి సమయాన్ని ఇవ్వటం లేదు క్రీస్తుతో గడపడానికి బదులుగా మేము వేరే వేరే ఈ యొక్క ప్రాపంచిక వ్యక్తులతోనూ వస్తువులతోనూ గడిపి మా సమయాన్నంతా వృధా చేసుకుంటున్నాం ప్రభు దేవా మమ్మల్ని మన్నించండి దేవా నీ నీతోనూ నీ వాక్యముతోనూ నీ దివ్య సంస్కారాలతో గడిపితే మేము ఊహించినటువంటి మేలులు ఊహించినటువంటి స్వస్థతలు ఊహించినటువంటి ఆత్మీయమైనటువంటి శాంతి సమాధానాలు మాకు కలుగుతున్నాయని మాకు బోధించింది మీకు అందనాలు దేవైకనైనను మేము మా వ్యక్తిగత సమయాన్ని నీతో గడపడానికి మాకు శక్తినివ్వండి నీ శిష్యులను ఎలాగైతే కాసింత తడవు విశ్రాంతి కోసము నీవే తీసుకుని వెళ్ళావో నీవే అవకాశం ఇచ్చావో మాకు అవకాశం ఇవ్వండి నీవు అవకాశం ఇవ్వకపోతే నీతో మేము సమయాన్ని గడపలేము దేవా మీరు మాకు ఎప్పటికప్పుడు అవకాశాలు ఇస్తున్నారు కానీ మేమే దాన్ని గుర్తించకుండా మొండి వాళ్ళమై నీ యొక్క కార్యాల్లో పాల్గొనకుండా నీతో గడపకుండా దూరం అయిపోతున్న ప్రతి క్షణాలను బట్టి క్షమించమని మేము వేడుకుంటున్నాం ప్రభు దయగల మా ప్రభువు దావీదు నీతో గడపడానికి సమయాన్ని ఎలాగైతే వెతుక్కునేవాడో ఆ లక్షణాన్ని మాకుని ఇవ్వండి నీతో సమయాన్ని గడపడానికి నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి నీ పాటలు నేర్చుకోవడానికి నీ స్థుతులను పాడడానికి నీ సేవలు చేయడానికి తోటివారి కొరకు ప్రార్థించడానికి మేము సమయాన్ని వెతుక్కునేటువంటి భాగ్యాన్ని ఇవ్వండి తగల మా ప్రభా మా ఈ సంఘాన్ని పటిష్టపరచండి మా సంఘమంతా నీ ప్రార్థనలో ఎదగాలి మా సంఘంలో సమాధానం లేదు సఖ్యత లేదు కుటుంబాల్లో ఆనందం లేదు సంతోషము లేదు వ్యసన జీవితం ఎక్కువ ఉన్నది పాడు జీవితం ఎక్కువ ఉన్నది దానికి కారణము నీతో సమయాన్ని గడపకపోవడమే నీ వాక్య ప్రకారంగా జీవించకపోవడమే నీ దివ్య సంస్కారాలను మేము తరచుగా స్వీకరించకపోవడమే దయగల మా ప్రభ నీ కృపతో మా యొక్క బిడ్డలను ఆదుకొనండి ప్రతి కుటుంబాన్ని నీ యొక్క విశ్వాసంలో పటిష్టపరచండి నీతో సమయాన్ని గడిపే వార్లుగా మా బిడ్డలను దీవించండి దేవా మా ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకాయి నీ ప్రేరణతో ఈరోజు నుండి మేము రాత్రి కాలం సంపూర్ణ ప్రార్థనలు నిర్వహించబోతున్నాము దాగల మా ప్రభ మీరు మాతో ఉండండి నీ దేవదూతలను మా ప్రజల మధ్యలో కలపండి నీ దేవదూతులను మా మా యొక్క సంఘము మధ్యలో తిరగనివ్వండి రాబోతున్న బిడ్డల మధ్యలో తిరగనివ్వండి రాబోతున్న ప్రతి ఒక్క బిడ్డ దగ్గర ఒక్కొక్క దేవదూతను కాపలా ఇచ్చి ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా క్షేమముగా వచ్చి నీ యొక్క సన్నిధానంలో నీ నిజమైన విశ్రాంతిని సమాధానము స్వస్థతను అనుభవించే భాగ్యాన్ని ఇవ్వండి వాతావరణాన్ని నీ చేతుల్లో ఉంచుకోండి ప్రభు నీ ఆధీనంలో ఉంచుకోనండి దేవా ఎవరికి ఈ యొక్క వాతావరణం ద్వారా ఏ ఆటంకము రాకుండా అన్ని ఆటంకాలను తొలగించి క్షేమంగా వచ్చే భాగ్యాన్ని దయచేయండి కీటకముల ద్వారా కానీ పురుగుల ద్వారా కానీ చీకటి ద్వారా కానీ వ్యక్తుల ద్వారా కానీ వస్తువుల ద్వారా కానీ ఎటువంటి ఆటంకములు మా బిడ్డల దగ్గరకు రాకూడదని ఏస్సు నామములు నేను బంధిస్తున్నాను ఆమెన్ వాతావరణమును ఏసు నామములు నేను బంధిస్తున్నాను ఆమెన్ అక్కడ ఉండే ప్రతి వస్తువును ప్రతి ఒక్క వ్యక్తిను యేసువా నీ యొక్క అస్తాల్లోకి మేము సమర్పించుండగా నీ మహిమ కొరకు మేము ఈ అవకాశమును వినియోగించుకుంటూ నీ నుండి సంపూర్ణ విడుదలలు స్వస్థతలను పొందే కృపను మాకు దయచేయండి రానున్నటువంటి గురువులను దీవించండి వారి ద్వారా మీరు ఏమి ఉన్నారో అవన్నీ మా పిల్లలకు నేర్పించండి దయగల మా సర్వేశ్వర ఎవరికి కూడా నీ సన్నిధానాలు ఉంటున్నప్పుడు కునుకు రాదు ఎందుకంటే కునుకడు నిద్రపోడు అని వాక్యంలో తెలియచేశావు దేవనీ పిల్లలను చూసినప్పుడు నీకు ఎలాగైతే కొనుకు పట్టదో నిద్ర రాదో నిన్ను చూస్తూ ఉంటున్నప్పుడు మాకును కునుకు కానీ నిద్ర కానీ రాకుండా శక్తినివ్వండి బలాన్ని ఇవ్వండి రాత్రంతయు నీ స్థుతులలో నీ ప్రార్థనలో మేల్కొని ఉండుటకు కావలసిన కృపను కాపుదలనివ్వండి దీని కొరకు శ్రమిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ఈ ప్రార్థన మనోధరణ క్రీస్తు ద్వారా మేము వేడుకొని చున్నాము Весь